లోక కళ్యాణార్థం కొరకై శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న శివనాగ సుబ్రహ్మణ్య నందీశ్వర ప్రతిష్టాపన అనుగ్రహం పొందిన ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీవాసులకు శుభం కలుగుతుందని ఆలయ అర్చకులు అన్నారు. దేవాలయ కమిటీ మరియు కాలనీవాసుల ఆధ్వర్యంలో స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు గోదావరికని ప్రజలకు దైవ ఆశీస్సులు ఉండాలని ప్రశాంతి నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రశాంతి నగర్లో భక్తాంజనేయ శివ పంచమి నవగ్రహాలు అనంతరం నాగదేవత ప్రతిష్టాపనలతో దేవాలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వ్యక్తి కుటుంబ వ్యాపార అభివృద్ధి జరగడానికి మూలమైన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రజలకు చేరి కరోనా బారి నుంచి రక్షణ పొందుతారని ఆశించారు. ప్రశాంత్ నగర్లో అత్యంత వైభవపేతంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నిన్నటి రోజున ఈ రోజున రెండు రోజులు కూడా శివనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నందీశ్వర మూర్తి ప్రతిష్టాయ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు శుభలగ్న సముహూర్తాన 11:03 స్వామివారి యొక్క ఇంద్ర ప్రతిష్టాపన కార్యక్రమం లోక కళ్యాణార్థమై జరుగుతున్నటువంటి దేవాలయంలో జరిగే శివనాగ సుబ్రహ్మణ్యేశ్వర నందీశ్వర ప్రతిష్టా కార్యక్రమ దిగ్విజయం చేశారు. ప్రశాంతనగర్ భక్తులకు మా కమిటీ మెంబర్లకు ఈ ప్రశాంతనగర్లో ఈ అంజనేయ స్వామి టెంపుల్ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి శివుడు అందులో అన్ని గ్రహిస్తున్న స్వామిని పెట్టడానికి మా ప్రశాంతనగర్ భక్తులు కూడా మాకు సహకరించి ఈ ఉత్సవానికి కూడా మాకు సహకరించినారు. వాళ్లకు ధన్యవాదాలు. భక్తులందరికీ తెలియజేయమనగా భక్తాంజనేయ స్వామి దేవాలయ టెంపుల్లో దరిదాపు మేము ఒక 16 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఇక్కడ ఏర్పడ్డది. అప్పటి నుండి దినదినము ఇక్కడ భగవంతుడు భక్తులందరికీ మంచి వాళ్లకు కలిగించి భక్తులను ఇంకా ఎక్కువ తీసుకొని ఇక్కడ దేవాలయ టెంపుల్ అభివృద్ధి కొరకు ఇంకా దేవాలయాలు కూడా మాకు ఇంకా విగ్రహాలు విగ్రహదాతలు వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ దాతలుగా ఉప్పరపల్లి లక్ష్మయ్య సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మరియు కొండ ఓదేలు మరియు కొండ సతీష్ దంపతులు శివలింగం మరియు నంది విగ్రహాలను అందజేశారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు కొండ ఓదేలు కార్యదర్శి దూలం పోసంతో పాటు అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు.